హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ సన్ రైజ్. సో అందరూ ఎలా ఉన్నారు, మీ రాఖీని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? సో ఇవైతే రాఖీస్ అన్నమాట. ఈ రాఖీస్ని నేను మీషో నుంచి అయితే ఆర్డర్ చేశాను. సో నేను ఆఫ్టర్ లాంగ్ లాంగ్ టైమ్, కొన్ని ఇయర్స్ తర్వాత నేను రాఖీ అయితే కడుతున్నాను అన్నమాట. సో అందుకని చెప్పేసి కొంచెం స్పెషల్గా ఉండాలి అని చెప్పేసి నేనైతే మీషో నుంచి కస్టమైజ్డ్ ఫోటో రాఖీస్ అయితే ఆర్డర్ చేశాను టు మై స్పెషల్ బ్రదర్స్. నేను ఎప్పుడు కూడా రాఖీ అసలు ఎవరికి కట్టాలి అని అనుకోను, ఎందుకంటే నా హార్ట్కి దగ్గరగా అనిపించరు అన్నమాట. అలా అని ఏదో కట్టాలి కదా అని చెప్పేసి కట్టేయడం కూడా నాకు ఇష్టం లేదు. సో నేను ఈ ఇయర్ అయితే 4 మెంబర్స్కి రాఖీ అయితే కట్టాను అన్నమాట. సో నేను చెప్పిన స్పెషల్ బాండ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే 30th నైట్ నుంచి స్టార్ట్ అయ్యాయి అన్నమాట. సో ఈ బ్రదర్ వచ్చేసి యాజ్ మాకు ఒక ఫ్యామిలీ మెంబర్గా రాబోతున్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ అంతకన్నా ఎక్కువ అయితే ఏం చెప్పలేను అన్నమాట. సో నాకన్నా పెద్ద తను. సో బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అన్నమాట. సో ఫస్ట్ రాఖీ అయితే ఆ బ్రదర్కి నేను కట్టేసిన తర్వాత, నౌ ఇట్స్ టైమ్ ఫర్ మై బుడ్డమ్మ, వాడు కూడా రాఖీలు కట్టించుకుంటున్నాడు అన్నమాట. లాస్ట్ ఇయర్ ఇదే రాఖీ టైంలో వాడికి 8 మంత్స్ అనుకుంటా, 8 మంత్స్. సో ఇప్పుడు వచ్చేసి 1.5 ఇయర్. నాకైతే భలే క్యూట్ అనిపించాడు వాడు. చిన్న చిన్న చేతులకి ఆ రాఖీస్ అయితే భలే క్యూట్గా ఉన్నాయి. అసలు కట్టించుకోనంటే కట్టించుకొని అంటున్నాడు. ఇంకా టీవీలో కోకోమెలను ఆన్ చేసేసి అవి చూస్తూ ఉంటే కట్టారన్నమాట. ఇంకా నా వల్ల కూర్చోబెట్టుకుంటే నేను ఎవ్రీ వీడియోకి అనుకుంటూనే ఉంటాను మంచిగా చేయాలి, ఈ వీడియో మంచిగా చేయాలి అని చెప్పేసి. బట్ షూట్ చేసుకోవడము, నేనే ఎడిటింగ్ చేసుకోవడం, నేనే వాయిస్ ఓవర్, ఇవన్నీ అన్నీ నిర్ణయించుకోవడంతో అసలు ఏ వీడియో కూడా ప్రాపర్గా రావట్లేదు. ఒకవేళ మీకు కనుక ఏంటి ఇలా కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుండు అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. సో నేను వీడియోకి నన్ను నేను ఇంప్రూవ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను. బట్ ఎవరైనా నాకు షూట్ చేయడానికి కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ ప్రజెంట్ అయితే నాకైతే కుదరడం లేదు. బట్ ఫ్యూచర్లో ఇంకా మంచిగా చేయడానికైతే నేను వీడియో టు వీడియో ట్రై చేస్తూనే ఉంటానన్నమాట. అండ్ నేను ఇయరే రాఖీ ఫెస్టివల్ అనేది కొంచెం మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. అసలు ఎవ్రీ ఇయర్ రాఖీ అంటే అసలు నాకు అదొక ఫెస్టివల్ కూడా కాదనమాట, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ బ్రదర్స్. నేను మా సిస్టర్ మాత్రమే, మా చెల్లి. ఇప్పటికీ తనైతే ఎవరికి కట్టదు అసలు. మా బుడ్డిగారిని ఒక ఫోటో తీసుకుంటానంటే ఉండట్లేదు అన్నమాట. ఇంక ఇది వచ్చేసి 31st మార్నింగ్ అన్నమాట. ఇంకా కొంచెం పూజ అయితే చేసుకున్నాను అన్నమాట, రాఖీ పౌర్ణమి అని చెప్పేసి పూజ చేసుకొని రాఖీస్ కూడా అక్కడ పెట్టేసి దేవుడి దగ్గర అంతా మంచిగా ఉండాలని చెప్పేసి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మా వారు చేసుకుంటున్నారు పూజ. ఆయనకి డైలీ కాదు, గురువారం, శుక్రవారం, శనివారం ఖచ్చితంగా ఇట్లా కొంచెం పూజ చేసుకోవడం అలవాటు అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్స్ ఒక్కొక్కరు వచ్చి మా హస్బెండ్కి రాఖీస్ అయితే కడుతున్నారన్నమాట.
ఇంకా ఇక్కడ వచ్చేసి మా బుడ్డది, మా అందరికంటే చాలా చిన్నది, మా చిన్న ఆడపడుచు. మా వారికి రాఖీ అయితే కడుతుందన్నమాట. చాలా బాగుంది ఫస్ట్ ట్రాక్. ఇంకా అసలు డైట్ లాంగ్ గుర్తుంటుంది. తెలుసు అంతే. వీళ్ళిద్దరికి ఇద్దరు, మనం ఇద్దరికి ఇద్దరమే. అయ్యో ఎందుకంది నవ్వాస్తుంది నీకు? సో ఇప్పుడు నేను కట్టిన ఈ బ్రదర్ వచ్చేసి నాకు చాలా చాలా ఫేవరెట్ బ్రదర్ అనమాట. నాట్ బై బ్లడ్ బట్ ఇట్స్ బై హార్ట్ అంటారు కదా, సో అట్లా అనమాట. చాలా అంటే చాలా జ్యువెల్గా ఉంటారు, అందరినీ నవ్విస్తారు. ఇంత బాధ ఉన్న పైకి అయితే అసలు ఫేస్లోకి అయితే రానివ్వరు. సో దీస్ ఆర్ ద రాఖీస్ ఆఫ్ మై హస్బెండ్ అండ్ ఇంకొక సిస్టర్ కూడా వచ్చారు, కాకపోతే తన వర్క్ ప్లేస్లో వెళ్ళి ట్రై చేసింది అనమాట. ఇంకా మా బాబున అయితే ఒక్క పిక్ తీసుకుంటానని అంటే వాడు అస్సలు ఉండడం లేదు. అండ్ ఈ బ్రదర్కి, సో ఈ గిఫ్ట్ ఇచ్చిన బ్రదర్కి అయితే నేను రాఖీ కట్టాను. నోరారా అక్క అని పిలుస్తాడు అనమాట నన్ను. నాకు నా ఒకే ఒక్క తమ్ముడు అనమాట, ఏకైక తమ్ముడు. సో తను రాఖీ కట్టినప్పుడైతే నేను వీడియో తీయలేదు, ఏమీ పిక్స్ కూడా తీయలేదు. అండ్ ఇంకొక బ్రదర్కి నేను రాఖీ కట్టాలనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ హీఈస్ అవుట్ ఆఫ్ స్టేషన్. అండ్ నాకు ఏ కష్టం వచ్చినా సరే, ఏమైనా హెల్ప్ కావాలన్నా సరే, నేను ఇమీడియట్గా గుర్తొచ్చే బ్రదర్ అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్, లవ్ యూ సో మచ్, బాయ్.